హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ రైడర్స్. మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఊచకోతకి కారణం ఏంటి ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఐటీ సెక్టార్లో వరికోత కారణం ఏంటి, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా ఏంటంటే బాగా ఫాల్ డౌన్ అయ్యాయి, కారణాలు ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అట్లాగే బజాజ్ కన్జ్యూమర్ మన పోర్ట్ఫోలియోలోని వన్ ఆఫ్ ది స్టాక్ ఇది. సో ఇది అంటే వాళ్ళ మేనేజ్మెంట్ ఏంటంటే బైబ్యాక్ గురించి అప్డేట్ ఇచ్చారు. సో అది ఏంటి, అది స్టాక్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, సో ఎందుకని ఇలా అప్స్ డౌన్స్ అయింది మార్కెట్ ఈరోజు, సూది కోసం సోదికెళ్తే పాతరంకు బయటపడిందా, సో హెచ్సిఎల్ అప్డేట్ వల్ల ఐటీ సెక్టార్కి అలాగే నిఫ్టీకి కూడా గాయాలయ్యాయి, కారణాలు ఏంటి అనేది చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఎందుకని నిఫ్టీ పడిపోయింది అనే కారణం చూస్తే నిఫ్టీ ఐటీ అనేది 3% పైగా కరెక్ట్ అయింది సడన్గా. దానికి కారణం ఏంటి అని చూస్తే కనుక హెచ్సిఎల్ టెక్నాలజీస్ అని చెప్పి చెప్పచ్చు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ యొక్క ఇన్వెస్టర్ డేలో మేనేజ్మెంట్ ఏంటంటే, సో కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ సంబంధించి గ్రోత్ని ఏంటంటే, సో ఎర్లియర్గా 13.5 to 14.5% బ్యాండ్ ఇచ్చారు. ఆ బ్యాండ్లో లోయర్ ఎండ్ అంటే 13.5%గానే ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు గైడ్లైన్స్ ఇవ్వటం. హెచ్సిఎల్ టెక్ లాంటి హానెస్ట్ మేనేజ్మెంట్ సో లోయర్ ఎండ్ వైపు ఉంటుంది అని గైడెన్స్ ఇవ్వడంతో ఐటీ స్టాక్స్ అన్నీ కూడా ఇలాగే ఉండొచ్చు, ఐటీ సెక్టార్ ఇలాగే ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఫండమెంటల్గా ఎఫెక్ట్ చేస్తాయి స్టాక్స్ని అని చెప్పి సో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అనేది సడన్గా సెల్ ఆఫ్ జరిగింది. సో నిఫ్టీ ఐటీ అనేది సో ఓవరాల్గా నిఫ్టీలో నిఫ్టీ బ్యాంక్ తర్వాత హెవీ వెయిటేజ్ ఉన్న సెక్టార్ అది. సో అందువల్ల ఏంటంటే అది కూడా బాగా ఇంపాక్ట్ అయింది నిఫ్టీని అప్స్ డౌన్స్ చేయడం. ఓవరాల్గా నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే సో డ్రాప్ అవడానికి కారణం అనేది హెచ్సిఎల్ టెక్ సంబంధించిన ఈ ఇన్వెస్టర్ డే మీట్లో వాళ్ళు చేసిన కామెంట్స్ అని చెప్పి చెప్పచ్చు. మరి ఇది నిఫ్టీని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, సో ఆ విషయాల గురించి క్లియర్గా చూద్దాం ఈ వీడియోలో. సో వీడియో చూసే ముందు ఫర్దర్గా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. అలాగే అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని కంటిన్యూ చేయమని చెప్పి చెప్తాను. చూడండి సార్, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ సో హెవీ సెల్ ఆఫ్ అనేది, సో ఇవన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్సే, కానీ చూసారా ఫండమెంటల్గా ఎఫెక్ట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ ఏంటంటే సడన్గా సెల్ ఆఫ్ చేశారు. సో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్ యొక్క యాక్టివిటీ అనేది హెవీగా కనిపిస్తుంది అన్నమాట. సో అయితే ఏంటంటే నిఫ్టీ ఐటీ ఒక్క ఇండెక్స్ని బేస్ చేసుకొని సో నిఫ్టీ మొత్తాన్ని కింద పడిపోతుంది అని చెప్పి మనం జడ్జ్ చేయలేం, ఎందుకంటే నిఫ్టీ బ్యాంకు పైకి వెళ్ళాలని చూస్తుంది, ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంక్స్లో సో మంచి ర్యాలీస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి మనం సో ఆల్రెడీ ఏంటంటే డిస్కస్ చేసుకున్నాం. మరి నిఫ్టీ ఐటీ ఇంపాక్ట్ ఉంటుందా అంటే నిఫ్టీ మీద ఖచ్చితంగా ఉంటుంది. మరి మన నిఫ్టీ ట్రేడ్ పరిస్థితి ఏంటి, నిఫ్టీ చార్ట్ ఏంటి, ఆ విషయాన్ని క్లియర్గా చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ సో మనం ఎస్టర్డే వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో పైకి వెళ్తుందా సో లేదా కిందకు వచ్చినా కూడా మన లెవెల్ టచ్ అయ్యి పైకి వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం. సో హైయర్ లెవెల్లో గ్యాప్ అప్లోనే ఓపెన్ అయింది, ఓపెన్ అవ్వడం హైయర్ లెవెల్లోనే ఓపెన్ అయింది, కానీ సెల్ ఆఫ్ జరిగింది, సో హెవీ సెల్ ఆఫ్ అనేది జరిగింది. సో ఓవరాల్గా ఓపెనింగ్ దగ్గర నుంచి కంపేర్ చేస్తే నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే అని చెప్పి చెప్పచ్చు. అయితే మన లెవెల్ ఏంటి అంటే 18,522 అలాగే 18,439, సో ఆ లెవెల్లో మీరు బౌన్స్ చూసే ఉంటారు. అట్లాగే ఏంటంటే సో మన ఈ స్వింగ్ ట్రేడ్ తాలూకా స్టాప్ లాస్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అని అంటే 18,405 కింద క్లోజ్ అయితే, అంటే సో మార్కెట్ క్లోజ్ ఎంత అయింది ఇప్పుడు 18,496, అంటే 18,405 పైనే కదా క్లోజ్ అయింది, కాబట్టి ఇబ్బంది లేదు. రన్నింగ్లో హిట్ అవ్వచ్చు, రన్నింగ్లో స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, కానీ రన్నింగ్లో తీసుకోకూడదు, ఎందుకంటే ఇది ఇంట్రాడే కాదు, పొజిషనల్ ట్రేడ్ కాబట్టి. మార్కెట్ క్లోజింగ్ అయిన తర్వాత మన స్టాప్ లాస్ వాల్యూ కన్నా కింద క్లోజ్ అయిందా పైన క్లోజ్ అయిందా, పైన క్లోజ్ అయింది కాబట్టి ఇబ్బంది లేదు, కింద క్లోజ్ అయితే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో ఇమీడియట్గా ఏంటంటే ఎగ్జిట్ అయిపోతామన్నమాట. సో మన స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేశాను 18,405 నిన్న ఇవ్వడం అనేది జరిగింది. అట్లాగే టార్గెట్ ఏంటంటే 18,803, సో వెయిట్ ఫర్ ద టార్గెట్, సో 18,803 ఆర్ఎల్స్ వెయిట్ ఫర్ ద స్టాప్ లాస్ 18,405. అంతేగాని గంట గంటకి రోజు రోజుకి నిమిషం నిమిషంకి మీరు డిసిషన్ చేంజ్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయలేరు. స్టాక్ మార్కెట్లో రెండే కనిపించాలి ట్రేడ్లోకి వెళ్ళిన తర్వాత, ఏదర్ టార్గెట్ ఆర్ స్టాప్ లాస్, ఇదో అదో హిట్ అవుతుంది. సో ఏది హిట్ అయినా ఎంత మనీ వస్తుందో మనకు తెలుసు, అది మన మనీని ఎలా డ్యామేజ్ చేస్తాయి అలాగే ఎలా ప్రాఫిట్ ఇస్తాయి కూడా క్లియర్ క్లారిటీ అనేది మనకి ముందే ఉంది. అదే మనీ మేనేజ్మెంట్లో మనం వెబినార్లో చెప్పేది అలాగే వీడియోస్లో అస్తమానం చెప్పేది, కాబట్టి ఏంటంటే క్లియర్ వ్యూ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, స్టాప్ లాస్ అన్నా తీసుకుందాం టార్గెట్ అన్నా తీసుకుందాం.
సో మరి మార్కెట్ యొక్క బ్రాడ్ ఐడియా ఏదైనా చేంజ్ అయిందా లేదా, ఈ విషయాన్ని నేను సండే వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్వర్క్స్ పెట్టేలా మీకు చూపిస్తాను. ఆ తర్వాత మీరే జడ్జ్ చేయగలుగుతారు. ఓవరాల్గా నా వ్యూ అనేది సండే వీడియోలో అప్డేట్ చేస్తాను, సో అప్పటిదాకా వెయిట్ చేయండి. సో మార్కెట్లో ఈరోజు అయితే కనుక సెల్ ఆఫ్కి కారణం ఏంటంటే హెచ్సిఎల్ టెక్ సంబంధించిన న్యూస్ అప్డేటు, సో ఐటీ సెక్టార్లో ఉన్న ఫాల్ డౌన్ వల్ల నిఫ్టీ హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయినా కూడా సస్టైన్ అవ్వలేక డ్రాగ్ అయ్యింది అని చెప్పి చెప్పచ్చు. నిఫ్టీ ఐటీ సెక్టర్ అనేది ఇవాళ నిఫ్టీని డ్రాగ్ చేసిన సెక్టార్గా చెప్పచ్చు అని చెప్పి చెప్తాను. చూడమండి, అలాగే మన పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వన్ ఆఫ్ ది స్టాక్ ఇది బజాజ్ కన్జ్యూమర్ అనేది. సో బజాజ్ కన్జ్యూమర్ గురించి చెప్పాలి అని అంటే చూడండి, ఇప్పుడు అరౌండ్ 180లో ఉంది కదా. సో మనం చాలాసార్లు ఇచ్చాము 140లో ఉన్నప్పుడు, 150, 160, 165 ఆర్డ్. సో ప్రైస్తో సంబంధం లేదు, ఇప్పుడు 180 ఉంది కదా, 120 ఉన్నా కూడా సో మనకేం ఫరక్ పడదు. సో ఇక్కడ ఏంటంటే ఇయర్లీ రెవెన్యూలో తేడా ఉండకూడదు. ఇయర్లీ రెవెన్యూ మెయింటైన్ చేస్తా, వాళ్ళ ప్లాన్స్ మంచిగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారా లేదా అనేదే మనం చూడాలి. ప్రైస్ మన చేతుల్లో ఉండదు. ప్రైస్ యాక్షన్ మనం చూసేది ఏంటంటే ట్రేడింగ్ టైంలో చూస్తాం. సో స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. సో అది షార్ట్ టర్మ్ చేసేది కాబట్టి. లాంగ్ టర్మ్లో ఎప్పుడు కూడా ఏంటంటే, సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి నాకు 10% డిప్ అయింది లేదా 40% ప్రాఫిట్ వచ్చింది, అది ప్రాఫిట్ కాదు, మనం ఎగ్జిట్ అవ్వం. ఇది లాస్ కాదు, మనం ఎగ్జిట్ అవ్వం. సో కంపెనీ యొక్క రెవెన్యూ ప్రాఫిట్స్ అన్ని కన్సిస్టెన్సీగా ఉండి వాళ్ళ గైడ్లైన్స్లు వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ బాగున్నాయి అనుకోండి, 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు హోల్డ్ చేయొచ్చు స్టాక్ని. సో ఇక్కడ ఉన్న న్యూస్ అప్డేట్ ఏంటి ఇంతకీ అంటే, బజాజ్ కన్జ్యూమర్ వాళ్ళు బైబ్యాక్ అనౌన్స్ చేశారు ఎట్ ప్రీమియం 240 per share. అంటే మార్కెట్లో ఇప్పుడు నడుస్తున్న వాల్యూ చాలా అండర్ వాల్యూలో నడుస్తుంది. సో అందుకని చెప్పి ఎక్కువ పెట్టి కొనుక్కుంటున్నారు వాళ్ళు 240 పెట్టి. సో 240 పెట్టుకుంటున్నారు కానీ ఓపెన్ మార్కెట్లో కొంటున్నారు కాబట్టి సో ఇన్వెస్టర్స్ ఏంటంటే అప్లై చేసుకోవడానికి లేదనమాట. సో అంటే ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి కొనేస్తున్నారు. సో టెండరు ఓపెన్ మార్కెట్ ఈ రెండింటి ద్వారా ఏంటంటే బైబ్యాక్ చేస్తుంది ఏ కంపెనీ అయినా. సో ఈ వీకెండ్ వీడియోలో కుదిరితే బైబ్యాక్ ఏంటి, బల్క్ డీల్ అంటే ఏంటి, బ్లాక్ డీల్ అంటే ఏంటి, ఈ విషయాల గురించి కూలంకషంగా ఒక వీడియోలో మనం మాట్లాడుకుందాము కుదిరితే, రైట్. ఏదైనా కానీ బజాజ్ కన్జ్యూమర్ వాళ్ళు బైబ్యాక్ చేయడం అనేది స్టాక్ యొక్క ర్యాలీ టెంపరీగా పెరగడానికి పనికొస్తుంది. కానీ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్, బిజినెస్ బాగుంటే ఏంటంటే ఓవరాల్గా ప్రైస్ అనేది పెరుగుతుందన్నమాట. సో అది మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇయర్లీ రెవెన్యూస్, ప్రాఫిట్స్, మార్జిన్స్, బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, అదే గుర్తుపెట్టుకోండి. ఈ స్టాకే కాదు, ఏ స్టాక్ అయినా కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది అయ్యే ఇన్వెస్ట్మెంట్ చేస్తే చేయాలనుకుంటే. చూడండి, అలాగే హెచ్సిఎల్ టెక్. సో హెచ్సిఎల్ టెక్లో బాగా సెల్ ఆఫ్ జరిగింది, ఫాల్ డౌన్ అయింది. సో ఐటీ సెక్టర్ మొత్తాన్ని కుదిపింది అని చెప్పచ్చు మనం. ఇక్కడ టీసీఎస్ యొక్క చార్ట్ అబ్జర్వ్ చేసినా కూడా సో సెల్ ఆఫ్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆ చార్ట్లో కూడా. అలాగే ఇంకొక ఐటీ దిగ్గజం అయిన ఇన్ఫోసిస్ చూస్తే కనుక ఇన్ఫోసిస్లో కూడా హెవీగా సెల్ ఆఫ్ అయింది. అయితే ఏంటంటే ఇలా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు, అలా గైడ్లైన్స్ తక్కువ ఇచ్చినప్పుడు సెల్ ఆఫ్ జరగడం అనేది కామనే. కానీ ఒక్క డే ఆ బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వడం కామన్. కానీ అది సో దాన్ని బట్టి ఏంటంటే హిట్టింగ్లో తేడా ఉందని అర్థం చేసుకోకూడదు. సో మనం ఇంకో ట్రేడింగ్ చూస్తే కనుక ఇంకో ట్రేడింగ్ సెషన్స్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. నేను సండే వీడియోలో డిఫరెంట్ టైం ఫ్రేమ్వర్క్స్ పెట్టి ఓవరాల్గా మార్కెట్ యొక్క వ్యూ అనేది సండే వీడియోలో ప్రజెంట్ చేస్తాను. సో మన ట్రేడ్ గురించి అయితే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయడం, టార్గెట్ కోసం వెయిట్ చేయడం అంతే. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఎస్టర్డే వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. ఒక్కసారి మన ఎస్టర్డే వీడియో వెళ్ళి చూడండి, హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయ్యి డిప్ అయ్యి సో ఈ లెవెల్లో బై ఆర్డర్స్ ఉంటాయి అని మాట్లాడుకున్నాం. చూసారా, హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయింది, సో ప్రాఫిట్ బుకింగ్ అయ్యి సో ఈ లెవెల్లో బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకుని పైకి వచ్చింది. సో క్యాండిల్ ఇంటెన్షన్ అనేది స్టిల్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో పైకే వెళ్తుంది. సో నిఫ్టీ ఐటీ కన్నా ఎక్కువ వెయిటేజ్ ఉన్న సెక్టార్ బ్యాంక్ నిఫ్టీ. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే దీని వెయిటేజ్ ఎక్కువ ఐటీ కన్నా కూడా. ఇది ముందుకు ప్రయత్నిస్తా అది వెనక్కి ప్రయత్నిస్తున్నా ఓవరాల్గా నిఫ్టీ అనేది న్యూట్రల్ వైపు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఒక్క బ్యాడ్ న్యూస్ని బేస్ చేసుకొని సో ఎప్పుడు కూడా డెసిషన్ అనేది తీసుకోకూడదు. సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు ఆ గైడెన్స్ ఇచ్చారు కాబట్టి అక్కడ పడింది. సో మనం ఇంకా అబ్జర్వ్ చేయాలి. అట్లాగేంటంటే అన్ని టైం ఫ్రేమ్వర్క్స్లో ఏం జరుగుతుందో చూపించి సండే వీడియోలో సో అప్డేట్ చేస్తాను. అప్పుడు మీకు ఏంటంటే క్లియర్ పిక్చర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక ఇంటెన్షన్ స్టిల్ అప్ సైడ్ అని చెప్పి చెప్తాను. సో ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ చేయండి. సో అలాగే మనం రేపటి వీడియోలో కుదిరితే లేదా సండే వీడియోలో మార్కెట్ గురించి మాట్లాడుకునే వీడియో అనేది చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.